చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ కోవూరు మండల కేంద్రంలోని నాగరప్పమ్మ గుడిలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి స్కామ్ జరగలేదని సిఐడి అధికారులు ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు చూపించకుండా అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద చేసిన కుట్రపూరితమైన చర్య అని ఆయన తెలిపారు. ఎంతమంది ఎలాంటి ఫేక్ పబ్లిసిటీలు సృష్టించినా తొందరలోనే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా విడుదల కాబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నాలుగో రోజు ఈ రోజున ఇందుకూరుపేట మండలం నాయకులందరూ కూడా నిరాహార దీక్షలో కూర్చొని వాళ్ళ సంకీభావాన్ని నారా చంద్రనాయుడు గారికి తెలియజేస్తూ వాళ్ళ నిరసనని నిరాహార దీక్ష రూపాన ఇవాళ తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ జరిగిందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు, వాళ్ళ సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఎవిడెన్సెస్ రాలేదు. నారా చంద్రనాయుడు గారి దాంట్లో ఏదో క్రైమ్ ఉన్నట్టు ఇప్పటి నుంచి ఎవిడెన్సెస్ సేకరిస్తామని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనము ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినవన్నీ కూడా ఒకసారి మనము ఆ రోజున ఏం జరిగింది అనేది ఒకసారి మనం అందరం కూడా నెమరేసుకుందాం. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా సిమెన్స్ కంపెనీ, అలానే డిజైన్ టెక్ కంపెనీ అవసరమైన పరికరాలన్నీ కూడా ఆ రోజు వాళ్ళే కొనడానికి ప్రభుత్వము 370 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా 90% డబ్బు అంటే ట్రైనింగ్కి అవసరమైన ఇన్స్ట్రక్టర్స్ కానివ్వండి, కోర్సులు కానివ్వండి, అలానే సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సిమెన్స్ కంపెనీ అలానే డిజైన్ టెక్ కంపెనీ అన్నీ కూడా ఉచితంగా ఇవన్నీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేసేటట్టు అంటే 10% ప్రభుత్వము బరాయించేటట్టు 90% వాళ్ళు బరాయించేటట్టు ఒప్పందం జరిగింది సిమెన్స్ కంపెనీకి, డిజైన్ టెక్ కంపెనీ. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు జరిగిన తర్వాత సిఐటిడి అనే ఒక సంస్థ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇటీవల ఒక రిపోర్టు జారీ చేసింది. ఆ రోజున వాళ్ళు ఏదన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని పరిశీలించి వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 42 సెంటర్లు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 6 క్లస్టర్స్గా ఆ రోజున ఉన్న సిఐటిడి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ ఆ రోజున ఇవి 6 క్లస్టర్లుగా విడదీశాము. ఒక్కొక్క క్లస్టర్కి 550 కోట్ల రూపాయలు ఆ రోజున ప్రభుత్వం కానివ్వండి, అలానే సిమెంట్స్ అండ్ డిజిటల్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడం నిజమని చెప్పి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. అంటే 6 క్లస్టర్లకి 3700 కోట్ల రూపాయలు, 90% డబ్బు సిమెంట్స్ అండ్ డిజిటల్ కంపెనీ పెడితే దాంట్లో 10% అంటే 3370 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టిందని చెప్పి ఆ రోజున అని వీళ్ళు ధృవీకరించి దాన్ని కూడా సిఐటిడి సంస్థ వాళ్ళు కూడా ఇవాళ ఈ మధ్య బయటకు వచ్చి దాని వివరాలు కూడా బయట చెప్పడం జరిగింది. మరి ఈ వెండర్స్కి ఇది ఒకసారి చూడండి, 146 మంది వెండర్స్ ఉన్నారు దీంట్లో, వెండర్ లిస్టు కూడా పంపించడం జరిగింది ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇచ్చారో అని. ఇప్పుడు మనము ఏదైనా చేసేటప్పుడు ఈ కంపెనీలు చేయలేరు, దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హార్డ్వేర్కి ఒక్కొక్కరు వెండర్ ఉంటారు. అలా అని చెప్పి 146 వెండర్స్ ఉంటే 146 వెండర్స్లో ఎవరో ఒక వెండరు జిఎస్టీ ఫైలింగ్ చేయలేదంట, దానికోసం అని చెప్పి ఇవాళ నారా చంద్రనాయుడు గారికి మీద దోస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఏ మొహం పెట్టుకొని స్టేట్లో 2019లో మీరు ఎలక్షన్లోకి వచ్చింది, రిజల్ట్ వచ్చింది మే 2019లో, మీరు అధికారం చేపట్టింది జూన్ 2019లో, మీకు అవార్డు ఇది మేమేసిన యాడ్ కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేపర్లో పెద్దగా 1 కోటి రూపాయలు ఆయన ఖర్చు పెట్టి అన్ని పేపర్లో ఈ యాడ్ వేశాడు, ఇండియాస్ బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2019. ఈ అవార్డు దేనికి ఇచ్చారంటే 2018 నుంచి 2019 దాకా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో బెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి కారణం నారా చంద్రనాయుడు గారు కాదా? మరి ఏ మొహం పెట్టుకొని అవార్డు తీసుకున్నారు, ఏ మొహం పెట్టుకొని ఇవాళ మీరు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? ఆయన మంచి పరికరాలు, మంచి శిక్షణ ఇస్తే కదా అవార్డు వచ్చింది. ఇవాళ మీరు ఈ 2019 తర్వాత అవార్డు వచ్చిందా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి? మీరు ఇవాళ మీరు అధికారం చేపట్టిన తర్వాత మరీ ఒకసారి అవార్డు వచ్చిందా? మీరు అధికారం చేపట్టిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొత్తం కూడా నిర్వీర్యం చేసేశారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్